అంటే నంబర్ కాన్షియస్నెస్ అనేటువంటిది. అందుకని వాళ్ళందరినీ అలాగా తల్లి గర్భంలో మనం ఉండగా తయారు చేసి చివరికి మనం పుట్టేటప్పుడు శరీరంలో వాళ్ళు మహానుభావులుగా ఉండిపోయి మనం జీవించి ఉన్న నాళ్ళు మనకు ఉపదేశాత్మకంగా చేసేటువంటి వాళ్ళు ఈ కపిరుడు లాంటి వాళ్ళు 24 ఉన్నారు మన శరీరంలో మన శాస్త్రం ప్రకారం. ఆ 24ని పెద్దలు ఏమిటంటారు? సిద్ధులు అని అంటారు. మిగిలినటువంటి జీవరాశులందరూ సాధ్యులు అనబడతారు. అనగా వాళ్ళు స్వయం మనం పుట్టుక చేతనే వాళ్ళు మనలో సిద్ధి పొందినటువంటి జ్ఞానము కలవాళ్ళు. మనం చేసేది సాధించుకుని పొందేటువంటి జ్ఞానం. అంటే మనం ఏదన్నా శాస్త్రాన్ని అభ్యాసం చేసి జ్ఞానం పొందుతాం, లేదా యోగ సాధన చేసి జ్ఞానం పొందుతాం, ఏదన్నా శాస్త్రాన్ని గురువు దగ్గర నేర్చుకుని జ్ఞానం పొందుతాం. వాళ్ళు నేర్చుకుని పొందే జ్ఞానం కాకుండా జ్ఞానము యొక్క మొలకలు స్వరూపులు సిద్ధులు అని అంటారు. అలాంటి సిద్ధులు 24. ఆ సిద్ధులలో నేను కపిలుడు అనేటువంటి ముని నేను భగవద్గీతలో చెప్పాడు, సిద్ధానాం కపిలో మునిహి అని చెప్పాడు. కనుక సిద్ధులు అంటే వాళ్ళు వ్యక్తులు కారు. ఏ వ్యక్తి ఏనాడు భూమి మీద పుట్టినా ఆ వ్యక్తి పుట్టడానికి కావలసినటువంటి జ్ఞానం అంతా వాడి శరీర నిర్మాణమునందు ఏర్పాటు చేయడానికి వాళ్ళు మొట్టమొదటి జ్ఞానస్వరూపులైనటువంటి వేదమూర్తులుగా ఉంటారు. వాళ్ళు మనలో ఈ వేదం అనేటువంటి వాల్యూమ్స్ ని తయారు చేసి ఏర్పాటు చేస్తారు. మనం తల్లి గర్భంలోంచి యువతలకు వచ్చిన తర్వాత మన శరీరంలోనే మన షట్చక్రములయందు, మనస్సునందు, కన్నులయందు మొదలైనటువంటి చోట్లలో వాళ్ళు నిహితం అయి ఉండి మనం వయస్సులో పెరుగుతూ ఉన్న కొద్దీ మనకు కావలసినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు ఇస్తూ ఉంటే, వాళ్ళు సిద్ధులై ఇస్తూ ఉంటే మనం సాధ్యులై మనం పొందుతూ ఉంటాం. ఇది వాళ్ళు చెప్పింది. ఇది ఇలా తయారైనప్పుడు ఒక టార్చ్ లెక్క ఈ మోస్తరుగా తయారైనప్పుడు తల్లి గర్భంలోంచి మనం పుట్టిన తర్వాత పుట్టిన క్షణం నుంచి కూడా మనకి ఈ సిద్ధులు ఇచ్చినటువంటి జ్ఞానం పనిచేస్తుంది. ఇదివరకు నేను ఉదాహరణలు ఇచ్చాను. పుట్టంగానే శ్వాస పీలుస్తాం, ఎలా తెలుసు? ఆ సిద్ధుల యొక్క అనుగ్రహం. అలాగే పుట్టంగానే ఏడుస్తాం, ఎలా తెలుసు? పుట్టంగానే నోట్లో పాలు కానీ ఏదన్నా తేనె కానీ చుక్కలు వేస్తే చప్పరిస్తాం, ఎలా తెలుసు? చూడండి, పుట్టిన కుర్రవాడు చెయ్యి నోట్లో పెట్టుకుంటాడు, చూడండి, చెయ్యి కంట్లో పెట్టుకోడే. ఇదంతా కూడా ఆ లోపల ఉన్నటువంటి సిద్ధుల యొక్క మహిమ. అంతేకాక ఏ చదువు లేనటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉండగా చేతులు ముఖము తిప్పుతూ ఉంటే ఈ సిద్ధులు చేసేటువంటి పనుల వైఖరులు మనం చూసుకోవచ్చు. ఒక అతను హైదరాబాద్లోనో ఢిల్లీలోనో ఉన్నాడు అనుకోండి, ఉద్యోగం చేస్తూ. వాళ్ళ తల్లి ఈ ఊర్లో ఉందనుకోండి, ఆవిడకి ఏం చదువు రాదనుకోండి. ఆవిడ దగ్గరికి వెళ్ళి హైదరాబాద్లో ఫలానా వాడిని చూసి వచ్చాను అని చెప్తే, వాడు నా బిడ్డ నాయన అంటుంది, ఈ చెయ్యి ఇక్కడికి తీసుకెళ్ళమని ఎవరు చెప్పారు ఆవిడకి? మనం ఏదో చదువుకున్న వాళ్ళం అయితే ఇక్కడ గుండెకాయ ఉంటుంది, ఇక్కడ హృదయం ఉంటుంది, దాంట్లో ఆపేక్షలు ఉంటాయి, ఏదో గందరగోళం, రక్తం ప్రసారం అవుతుంది, ఇట్లాంటివన్నీ మనం చెప్పవచ్చు. కానీ ఏమీ చదువుకోలేనటువంటి ఒక ఆవిడ కానీ ఒక ఆయన కానీ వాడు నా కొడుకు అంటారు, అది నా ఆస్తి అంటారు. ఇక్కడెక్కడ చూస్తారు? ఎవడన్నా తెలియక వాడు నా కొడుకు అంటాడా? ఇలా రోజు రోజు మనం మాట్లాడేటువంటి మాటల్లో కానీ, మనం చేసేటువంటి చేష్టల్లో కానీ, మనం చూపించే ముద్రల్లో కానీ, వీటన్నిటిలో కూడా ఈ సిద్ధులు అనుక్షణం మనం ఎందుకు పనిచేస్తూ ఉన్నారో మనం వాళ్ళకు శిష్యులమై పెరుగుతున్నాం. ఇది సృష్టిలో ఒక చిత్రమైనటువంటి ప్రక్రియ. ఇలా ఇన్ని చిత్రాల్లో పెరుగుతున్నటువంటి ఈ సృష్టిలో రెండవ ఆమె ఈ సిద్ధులకు తల్లి అయి వచ్చింది. ఎవరు? దేవహూతి. ఆ దేవహూతి కర్దముడు అనేటువంటి వాళ్ళు ఇద్దరు మొట్టమొదటి తడవుగా భౌతిక శరీరం ధరించి ఈ కపిల మహర్షిని కన్నప్పుడు కపిలుడు సర్వాంతర్యామి అయి అందరు జీవరాశులలోనూ సిద్ధుడుగా మిగిలిపోయాడు. కానీ ఈ కపిలుడు దేవహూతి తల్లి గర్భాన పుట్టలేదు పాపం. ఇంకా అప్పటి తల్లి గర్భాన పుట్టడం రాలే, కానీ భౌతిక శరీరం ధరించారు వాళ్ళు. ఈ మనువు యొక్క, బ్రహ్మ యొక్క, నారాయణుని యొక్క ఆజ్ఞ పొంది వాళ్ళు తాము తపస్సు చేసి మనం పొందినట్టే భౌతిక శరీరాలు ధరించారు, విహరించారు. కానీ గర్భంలో ప్రసవించడం అప్పటికి లేదు. ఇది రెండవ ఆమె, మనువు యొక్క కూతురు, రెండవ కూతురు యొక్క కథ. ఆకూతి ఒక కూతురు, దేవహూతి ఒక కూతురు, మూడవ ఆమె ప్రసూతి. ఈవిడ తల్లి గర్భం ధరించడం, భార్యాభర్తలు దాంపత్యం పొందడం, అందులో గర్భధారణం జరగటం, మనం జీవుడు తల్లి గర్భంలో పడటం, నవమాసాలు పెరగటం, అక్కడి నుంచి పుట్టడం అనేటువంటి దానికి ఈ ప్రసూతి అనేటువంటి మూడవ కూతురు కారణం. ఈ ప్రసూతి అనేటువంటి ఆమెను ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తే ఇదంతా నిర్వహిస్తాడు అని చూశారు. ఈ నిర్వహణం చాలా పెద్దది, ఇందులో చాలా వ్యవహారాలు ఉంటాయి. అంటే ఇందులో కామం మొదలైనవి పుడతాయి, అవి తట్టుకొని నిలబడాలి.
అటుపైన భార్యాభర్తల సంబంధం ఏర్పడుతుంది, అందులో బంధం ఏర్పడుతుంది, అందులో ఆపేక్షలు ఏర్పడతాయి, అవి తట్టుకుని నిలబడాలి. అంతేకాకుండా సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మ యొక్క అంశ జీవుడుగా శరీరంలోకి దిగి వచ్చినప్పుడు అహంకారం అనేటువంటి వేషం వేసుకుంటుంది. ఈ అహంకారంగా వీడు ఉండాలి. ఉన్న తర్వాత తన్ని తాను అప్పుడప్పుడు మర్చిపోవటం ఉంటూ ఉంటుంది. అప్పుడప్పుడే మనకి ఎంతమంది గుర్తుంటున్నాం, మనందరం ఎవరుగా గుర్తుంటున్నామంటే మన పేరుతో గుర్తుంటున్నాం, మన తల్లిదండ్రుల పేర్లతో గుర్తుంటున్నాం, మిగతా వాళ్ళని మనం గుర్తుంచుకుంటాం. వాళ్లతో మనకు ఉన్న చుట్టరికాలతో కానీ, స్నేహంతో కానీ, ద్వేషంతో కానీ, వాళ్లకు మనకి ఉన్న డబ్బుతో ఉన్న సంబంధంతో కానీ గుర్తుంచుకుంటున్నాం. కానీ ఈ లోపల ఉన్నటువంటి అంతర్యామి యొక్క సంబంధంతో, భగవంతుని యొక్క సంబంధంతో ఎంతమంది గుర్తుంచుకుంటున్నాం?